వైసీపీకి కుమ్ము కాస్తున్న అధికారులందరికీ చెప్తా ఉన్నాను, మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చారు, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చారు. మీరు ఈరోజున దౌర్భాగ్య స్థితిలో కులాన్ని మోస్తున్నారు. మీరు మీకు కాస్టా కాన్స్టిట్యూషన్ అనేది మీరు నిర్ణయించుకోవాలి. మీరు యు హ్యావ్ చోజన్ కాస్ట్. ఫీల్ సాడ్ అబౌట్ ఇట్. సిగ్గుండాలి అధికారులకి, సిగ్గుపడాలి. మీరు రాజ్యాంగ నిర్మాతలు చేసిందేంటి, రాజ్యాంగ మాతృమూర్తలు చేసిందేంటి, మీరు చేస్తుందేంటి? కులాలకి పార్టీలకి కుమ్ము కాయడానికి మీరు అధికారంలో ఉన్నారా? మీరు సగటు మనుషులకి మీకు అండగా ఉండటానికి కాదా? మేము రోడ్డు మీదకి వస్తాం, మా నేల మీదకి వస్తామంటే ఆపుతారండి? ఏం ధైర్యం మీకు? ఏమనుకుంటున్నారు మీరు? దిగొచ్చామనుకుంటున్నారా మీరు? తమాషాలుగా ఉందా ఒక్కొక్కళ్ళకి, అధికారులకి సరదాగా ఉందా మీకు? ఏమనుకుంటున్నారు మీరు? మీకు ఈరోజు చెప్తున్నాను నేను, రోడ్డు మీదకి రానివ్వు, హోటల్లో ఉండనివ్వు, నా నేలకు వస్తానంటే నువ్వు ఆంధ్రప్రదేశ్కి రానివ్వు. మరి రాజశేఖర రెడ్డి గారు ఏం చెప్పారా? తెలంగాణ వస్తే మనం పాస్పోర్ట్ వీసా కంట్రోల్ చేసుకుని, గుంటూరు సభలో చెప్పాడు ఆయన ఎలక్షన్ ఆఖరి రోజున 2009లో. పాపం తెలంగాణ ప్రజలు ఏం చేయలేదు, తెలంగాణ రాజకీయ నాయకులు ఏం చేయలేదు, కానీ మన వాళ్ళ కొడుకు మట్టుకు మనకి పాస్పోర్ట్ వీసా అప్లై చేసేలా పెట్టాడు ఇక్కడ. సో మీ నాన్నగారికి వెళ్ళాలని నెరవేర్చు పాపం, సంతోషం. జగన్ గుర్తుపెట్టుకోవాల్సింది, అలా భయపడరు. జగన్ ఏమనుకుంటున్నాడంటే క్రిమినల్స్ని పెట్టి అధికారులను పెట్టి కంట్రోల్ చేయొచ్చేమో అనుకుంటున్నాడు. నా కోసం ఒక వేలాది మంది వస్తారు, లక్షలాది మంది రోడ్ల మీదకి వస్తారు, నేను ఎప్పుడు నమ్మను. మీకు ఇది కూడా చెప్తున్నాను, ఒక దేశభక్తుడు సర్వస్వం అర్పించుకోవడానికి, దహించుకుపోవడానికి ఎలా ఉంటాడో నేను దాన్ని సంపూర్ణంగా 3 దశాబ్దాలుగా అదే సాధన చేస్తున్నాను నేను. అందుకే నాకు భయం ఉండదు. నాకు ఆ జగన్ అర్థం చేసుకోవాలి. అతనికి వత్తాసు పలికే పోలీసు అధికారులు మీరు అర్థం చేసుకోవాలి. మీరు ఐఏఎస్లు చదువుకున్నారు కదా, ఐపీఎస్లు చదువుకున్నారు కదా, మీరు చేస్తుంది మీకు సబబే అనిపిస్తుందా? మీకు పవన్ కళ్యాణ్ గారు నేను ఒక మాట అడుగుతాను, చెప్పు. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, రాష్ట్ర ప్రజానీకానికి కొవ్వొత్తుల ప్రదర్శనకి వైజాగ్ వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లైట్లో హైదరాబాద్ నుంచి. నేను కూడా వారితో ప్రయాణమై వెళ్ళా, ఎయిర్పోర్ట్లో దిగాం, మొత్తం పోలీసు వచ్చేసారు. ఎక్కడికి? ఎయిర్పోర్ట్ దాటలా మేము, రన్వే మీదకి వచ్చారు పోలీసులు. రన్వే మీదకి వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు, తిప్పి మళ్ళా వెనక్కి ఫ్లైట్లో పంపించేశారు. వెనక్కి ఫ్లైట్లో వచ్చేసాం, ఇది చరిత్రని మనం చేస్తున్నా. ఆ రోజు ఏమయ్యావయ్యా నువ్వు? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తే తప్ప, రైటా? కొవ్వొత్తులు ప్రదర్శనకు వెళితేనే మమ్మల్ని అందరినీ తిప్పి పంపించేశారే తిరుగు ఫ్లైట్లో. ఆ రోజు నేను చేస్తున్నాను? ఆ రోజు అడిగావా? అడగలేదే. ఇవాళ కూడా అంతే. ఒక విపత్కరమైన పరిస్థితులు ఉన్నప్పుడు నువ్వు వచ్చి ఇక్కడ అలజడి సృష్టించడానికి ప్రయత్నం చేస్తే నిన్ను తిరిగి పంపించే ప్రయత్నం చేశారు. నేను చివరికి పంపించలేదు, తీసుకొచ్చి సక్రమంగా నీ ఆఫీసులో పెట్టారు. దీనికి గందరగోళం. పాస్పోర్ట్ కావాలా? ఏమిటి అన్యాయం, ఏమిటి అక్రమం అనేటువంటి మాట మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నావు. ఇప్పుడు రాజమండ్రి వెళ్ళావు, బ్రహ్మాండంగా పలకరించావు, ఆయనతో ముచ్చటించావు, బయటకు వచ్చావు, పొత్తు ప్రకటించావు. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారి కాలంలో కూడా రాజమండ్రి జైల్లో కాపు ఉద్యమ కారుల్ని పెట్టారే, పలకరించావా? పలకరించకపోతే పలకరించబో, కనీసం ఖండించావా? ముద్దగడ పద్మనాభాన్ని తీసుకొచ్చి మ్యాన్ హ్యాండిల్ చేసి వారి కుటుంబాన్ని దూషించి గందరగోళం చేసినప్పుడు పలకరించకపోతే పలకరించకపోయావు పో, కనీసం ఖండించావా అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు దారుణాలు అన్యాయాలు చేస్తే ఖండించావు? మేము అన్యాయాలు చేయకపోయినా, అక్రమాలు చేసినా, చట్టబద్ధంగా చేసినా ఖండిస్తావు, బట్టలు చింపుకుంటావు. ఇది నీకున్నటువంటి సంస్కారం అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అతను అలా ఫీల్ అయ్యి అతను లండన్కి వెళ్ళి ఒక గాడ్ ఫాదర్లా కూర్చోబెట్టి ఇక్కడ వీళ్ళని ఇబ్బంది పెట్టండి, అతని జైల్లో పెట్టండి, వీళ్ళని సాగు కొట్టండి అని అతనే చాలా కలగంటున్నాడేమో. ఓడల బండ్లోది ఎంతసేపు జగన్?
పైన ప్యాలెస్లో ఉన్న వాళ్ళని కిందకు వచ్చి రోడ్ల మీదకి లాగడానికి ఎంతసేపు పడద్దు అనుకున్నావు, నువ్వు దిగుచ్చాను అనుకుంటున్నావా? నువ్వు నువ్వెంత, నీ బతుకెంత, నీ స్థాయి ఎంత? నువ్వెంత, నీ బతుకెంత, నీ స్థాయి ఎంత? నీ బతుకేమిటి, నీ స్థాయి ఏమిటి? నువ్వేమైనా దిగొచ్చావా? నీ బతుకేమిటి, నీ స్థాయి ఏమిటి అని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మైక్ దొరికింది కదా అన్నావే, ఆలోచించుకున్నావా పరిణామాలు అంటున్నా? ఎవరైనా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తి, 175 సీట్లలో 151 సీట్లు గెలుచుకున్నటువంటి ధీరుడైనటువంటి రాజశేఖర రెడ్డి కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వేమైనా పైనుంచి దిగొచ్చావా? నీ బతుకే, నీ బతుకేంటి, నీ స్థాయి, నీ స్థాయి ఏంటి? రెండు చోట్ల నిలబడితే రెండు చోట్ల ఓడిపోయేవే, ప్యాకేజీ తీసుకొని చంద్రబాబు మోచేతి నీళ్లు తాగుతున్నావే, నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నావా? భగవంతుడు ఉన్నాడు జాగ్రత్త, ఏం చేశాడో భగవంతుడు నీకు ఒకసారి గుర్తు చేస్తా. ఏమన్నాడు? నీ చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ యువగళంలో ఏమన్నాడు? భయాన్ని జగన్కు పరిచయం చేస్తా, వరుసనే చెప్పుకుంటూ వచ్చాడు, భయాన్ని జగన్కు పరిచయం చేస్తా. ఇవాళ ఎవరు పరిచయం చేశారే భయాన్ని? ఆయనకి ఎవరు పరిచయం చేశాడు? భగవంతుడు పరిచయం చేశాడు. భయపడి వెళుతున్నాడు రోజుకు 5 సార్లు. అంతేకాదు, చంద్రబాబు నాయుడు గారు ఏమన్నాడు? రాజశేఖర రెడ్డి ఏమి చేయలేకపోయాడు, నా మీద 22 కేసులు పెట్టాడు. ఆ వయసులో కూడా ఒక డైలాగ్ వాడాడు ఆయన, నన్నేం పీకారు ఈ 4.5 సంవత్సరాల కాలంలో. భగవంతుడు విన్నాడు, 2 పీకి సెంట్రల్ జైల్లో పెట్టాడు. వాళ్ళకన్నా పెద్ద మొగోడు వెనవు. భయాన్ని జగన్కి పరిచయం చేస్తానన్నవాడు భయపడిచి వస్తున్నారు, నన్నేం పీకారన్నవాడిని పీకి జైల్లో పెట్టారు. నువ్వేమైనా దిగొచ్చావా? నీ బతుకేమిటి, నీ స్థాయి ఏమిటి అన్న నిన్ను భగవంతుడు కరెక్ట్గా ఇవ్వాల్సిన సమయంలో నీకు ఇవ్వాల్సినంత ఇస్తాడనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దు పవన్ కళ్యాణ్ గారు. ఈ కొత్త యూపీఏ కూటమిని కూడా నేనేం తక్కువ అంచనా వేయను, అందుకని మనం కూడా అదే దృష్టిలో పెట్టుకుందాం. ఈ రోజున మనం కలిసిపోయాం కదా, మనం కలిసి పోటీ చేస్తున్నాం కదా అని చెప్పి దయచేసి వైసీపీని తక్కువ అంచనా వేయకండి. ఇంకోసారి రాకుండా ఉండాలంటే మనం ఎంత సమిష్టిగా ఉంటే అలయన్స్ భారతీయ జనతా పార్టీని కలుపుకొని ఎంత బలంగా ముందుకెళ్తే వైసీపీని భవిష్యత్తులో ఇంకెప్పుడు వైసీపీ అనేది లేకుండా చేయొచ్చు. అంటే మీరు చూడండి, వైసీపీ అనేది ఒక పీడది, ఒక చీడది. పీడ చీడ ఏదో డిసైడ్ చేసుకుందాం, రెండు చేసుకుందాం అని ఇది ఎందుకు చెప్తున్నానండి, మనం కలిసికట్టుగా ఉండకపోతే మనందరి బాధ్యత, ఇక్కడున్న చాలామంది ఎమ్మెల్యేలు అయిపోదాం, ఒక బ్లూ బుక్ ఉండాలి, లైట్ ఉండాలి, ఆ కార్లు వెళ్ళాలని ఉట్టి కోరికలు అంటే సరిపోదు. ద పర్పస్ ఆఫ్ యువర్ పవర్ ఇస్ టు సర్వ్ పీపుల్, నాట్ టు సర్వ్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీకు చప్పట్లు కొట్టుకోవడానికి, మనకు డబ్బులు సంపాదించుకోవడానికి కాదు, టు సర్వ్ పీపుల్. ఇది ఎందుకు చెప్తున్నానంటే పగటి కళలు కనద్దు మనం, ఫస్ట్ ముందుగానే పురోహితుడు పేలాల పిండి కథలాగా ఏమి అవ్వకుండానే ముఖ్యమంత్రి ఎవరు మాట మీద ఇవన్నీ చెప్పకండి. ఫస్ట్ జగన్ అనే వ్యక్తి ఇక్కడ ఉండకూడదు, ఆంధ్రప్రదేశ్ని తరిమేయాలి జగన్ని ఫస్ట్. అది అయిన తర్వాత అప్పుడు రాజు ఎవరు, అప్పుడు మంత్రి ఎవరు, అప్పుడు రాజు ఎవరు, అప్పుడు మంత్రి ఎవరు, అప్పుడు పెడతాం, కూర్చోమ్మా కూర్చో అరకు కూర్చో, అప్పుడు రాజు ఎవరు, అప్పుడు మంత్రి ఎవరు, అప్పుడు ఆలోచిద్దాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వస్తే సస్తే, వచ్చేది లేదు సచ్చేది లేదు, అది వేరే విషయం. నీకు ఎన్ని సీట్లు ఇస్తారు, 175 సీట్లలో నువ్వు ఎన్ని సీట్లు తెచ్చుకుంటావు, ఎన్ని సీట్లు వస్తాయి నీకు? ఆవురావురు అంటూ వెళ్ళి వాళ్ళ దగ్గర పడి కాళ్ళు వాళ్ళ కాళ్ళు పిసికే కార్యక్రమం చేస్తున్నావు. వీర సైనికుల్ని, వీర మహిళల్ని కూడా కాళ్ళు పిసకమంటే పిసకడానికి సిద్ధంగా ఉండరని కూడా ఈ సందర్భంగా నేను నమ్ముతా ఉన్నాను.
తటస్థులు కాదు, నీ పక్షాన ఉన్నవారు కూడా, నీ యోగక్షేమాలు తెలుసుకునే వాళ్ళు కూడా, నీ అభివృద్ధి కోరుకునే వాళ్ళు కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం కోసం ఓటు వేయటానికి సిద్ధంగా లేరు. రాసుకోండి, మీరు ఇవాళ కాకపోతే రేపు ఎన్నికల్లో చూస్తాం. నీకు ఇచ్చినటువంటి సీట్లు కానీ, నువ్వు పోటీ చేసే పద్ధతి కానీ అట్టర్ ఫ్లాప్ కాకపోతే అప్పుడు నడగా మనం చేస్తున్నాం.